మన దేశంలో అనాది పరంపరగా ఒక ధర్మం ఆచరింపబడుతూ వస్తూ ఉన్నది. దాన్ని సనాతన వైదిక ధర్మం అని పిలుస్తాం. ప్రస్తుత కాలంలో దాన్ని హిందూ ధర్మం అని పిలుస్తున్నాం. ఈ సనాతన ధర్మం అనేటటువంటిది వేద ప్రతిపాద్యమైనది, అందువలననే దానికి వైదిక ధర్మం అని పేరు. ఈ ధర్మం యొక్క మహత్వాన్ని వేదమే చెప్పింది. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట లోకే ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి అని చెప్పేసి, ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట, ఈ యావత్ జగత్తు ధర్మము మీద ఆధారపడి ఉన్నది. ఈ జగత్తు సరిగా ఉండాలి అని అంటే ధర్మాచరణ జరగాలి. ఎప్పుడైతే ధర్మాచరణం లోపిస్తుందో అప్పుడు అన్ని క్లేశములకు ఆరంభమవుతుంది. ఎక్కడైతే ధర్మాచరణ సరిగ్గా జరుగుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుంది. అందువల్ల ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట అన్నారు. ధర్మేణ పాపమపనుదతి, ధర్మాన్ని ఆచరించినందువల్ల మన యొక్క పాపములు పరిహారం అవుతాయి. ఎక్కువ మాటలు అనవసరం. ధర్మే సర్వం ప్రతిష్ఠితం, ధర్మమునందు అంతయు ఇముడి ఉన్నది. తస్మాత్ ధర్మం పరమం వదంతి, అందువల్ల ధర్మమునే అత్యంత శ్రేష్టమైనదిగా వక్కాణించినారు అని వేదమాత బోధిస్తున్నది. ఈ ధర్మం యొక్క మహత్వం ఎంతవరకు ఉన్నది అనంటే, ఈ ధర్మాన్ని ప్రతి ఒక్క యుగంలో సంరక్షించటానికి స్వయం భగవంతుడే అవతరించాల్సి వస్తుంది. వేరెవ్వరి వల్ల ఆ ధర్మరక్షణ అనేది సాధ్యపడదు. కాబట్టి స్వయం భగవంతుడే వచ్చి ధర్మాన్ని అవతరించాలి అనంటే ఆ ధర్మం యొక్క మహత్వం ఎంతదయ్యి ఉండాలి అనేది మనం ఊహించుకోవచ్చు. ఆ ధర్మాన్ని భగవంతుడు రక్షించి మనల్ని ఆ ధర్మానుయాయులుగా చేశాడు. మన పూర్వజులు ఈ ధర్మాన్ని అనుష్ఠించి మనలకు ప్రసాదించారు. దీన్ని అదేవిధంగా అనుష్ఠించడం మన కర్తవ్యం. ఈ ధర్మాచరణలో లోపం అనేది రాకూడదు. భగవంతుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠిత, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ప్రతి ఒక్కడికి తన యొక్క స్వధర్మాన్ని ఆచరించడం అనేది సకల శ్రేయస్సులకు కారణమవుతుంది. ఏదైతే తన ధర్మం కాదో దాన్ని సర్వాత్మన పరివర్జించాలి, దాన్ని సర్వాత్మన గ్రహించకూడదు. తన యొక్క ధర్మాన్ని ఏ కొద్దిపాటిగా ఆచరించినా శ్రేయస్సు పొందవచ్చు, పరధర్మాన్ని ఎంత గొప్పగా ఆచరించినా దానివల్ల శ్రేయస్సు అనేది రాదు. ఈ విషయాన్ని భగవంతుడు స్వయంగా భగవద్గీతలో సెలవిచ్చాడు. అందువల్ల మనకందరికీ మన స్వధర్మం మీద శ్రద్ధ ఆదరం అనేటటువంటిది చాలా ఆవశ్యకమైనటువంటిది.
ఒక విషయం మనిషి గుర్తుంచుకోవాలి. మనుష్య జీవనంలో మనకు సర్వథా సర్వ విధముల మిత్రుడు అంటే మిత్రుడు అని ఎవరిని చెప్పాలి అని అంటే మనం ఆచరించిన ధర్మం మాత్రం, అదే మన మిత్రుడు మన బంధువు. ఇంకా ఎవరు ఆ ధర్మంతో సమానమైనటువంటి వాళ్ళు కాదు. మనం ఎంతోమందిని మన బంధువులు మిత్రులు అనుకుంటున్నాం, వాళ్ళ కోసమని చెప్పేసి మనం ఎంతో ఎన్నో త్యాగాలు చేస్తున్నాం, ఎంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని వాళ్ళ కోసం వినియోగిస్తున్నాం, కానీ వాళ్ళ వల్ల మనకు అయ్యే ఉపకారం ఎంతవరకు అనేది మనం ప్రశ్నించుకుంటే ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ విషయంలో చాలా చక్కగా చెప్పారు. యావద్విత్తోపార్జన శక్త తావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం పృచ్ఛతి కోపి నగేహి. ఎంతవరకైతే మనకు డబ్బు సంపాదించే శక్తి ఉంటుందో అంతవరకు వీళ్ళంతా మన చుట్టూ తిరుగుతారు. ఈ మన మిత్రులు బంధువులు అనే వాళ్ళందరూ మనం డబ్బు సంపాదిస్తుండే వరకు మన చుట్టూ తిరుగుతారు. ఎప్పుడైతే మనలో సంపాదన ఆగిపోయిందో ఇప్పుడు ఎవ్వళ్ళు మనం చూడను చూడరు, మాట ఆడించరు. మిగతా వాళ్ళ విషయం అట్టా ఉంచండి, తన కన్న కొడుకులు కూడా ఇంకా ఈ ముసలాయన ఎన్నాళ్ళు ఉంటాడు అని అనుకుంటుంటాడు. అది లోకంలో ఉన్న స్థితిని భగవత్పాదుల వారు చెప్పారు. ఆయన ఏం కొత్తగా కథ కట్టింది కాదు, లోకంలో అలా స్థితి ఉన్నది. అటువంటప్పుడు వీళ్ళందరూ మనకు ఏమి హితం చేయగలుగుతారు? మరి నిజంగా మనకు హితం చేసేది ఎవరు అని అంటే మనం చేసుకున్న ధర్మం, మనం చేసుకున్న ధర్మం మనకు హితం చేస్తుంది. శాస్త్రంలో ఒక మాట చెప్పారు, మృతం శరీరముత్సృజ్య కాష్ఠలోష్ట సమం క్షితౌ విముఖా బాంధవా యాంతి ధర్మస్తమనుగచ్చతి. ఈ గొంతులో నుంచి ప్రాణం పోయింది అని అంటే మనతో పాటు వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ బంధుమిత్రులు, ఈ ఆప్తేష్టులు వీళ్ళంతా ఎవరన్నా మనతో పాటు వస్తారా? ఎవ్వళ్ళు. మృతం శరీరం ఉత్సృజ్య విముఖ బాంధవాయ, ఆ శరీరాన్ని మృత శరీరాన్ని భూమిదేవికో అగ్నినారాయణునికో అర్పించి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. మరి వాటితో పాటు వచ్చేది ఎవరు అని అంటే ధర్మస్తమనుగచ్చతి. నువ్వు చేసుకున్న ధర్మం ఒక్కటే నీతో పాటు వస్తుంది సుమా. నీకు పై జన్మలో కూడా నీకు సుఖాన్ని కలిగించేది ఆ ధర్మం ఒక్కటే సుమా. నువ్వు ఏమాత్రం నీకు పై జన్మలో కూడా సుఖం కావాలి అనుకునేటట్టు అవుతే ఇప్పుడు ధర్మాన్ని ఆచరించు. ఇప్పుడు ధర్మం విషయంలో అశ్రద్ధ చేయకు. ధర్మం విషయంలో అశ్రద్ధ చేశావంటే తర్వాత నువ్వు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఏ సమయంలో నేను ధర్మాన్ని ఆచరించవలసి ఉండెనో ఆ సమయంలో నేను ధర్మాన్ని ఆచరించగా అత్యంత ప్రమత్తున్నాయి, మహాపరాధం చేశాను, ఈవేళ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదు. మన శరీరంలో శక్తి ఉన్నప్పుడే, మనకు సంపత్తు ఉన్నప్పుడే మనం ధర్మాచరణ చెయ్యాలి. దీనివల్ల మన యొక్క భావి జీవితాన్ని రూపుదిద్దుకోవాలి. ఒకచోట చాలా స్వారస్యంగా ఒక ఆయన ఒక మాట చెప్పాడండి. అనేక మంది అనుకుంటారు, నేను నా డబ్బు ఎవ్వడికి ఇవ్వను,
నేను పోయినా కూడా నా నెత్తి మీద మూట కట్టుకొని పోతాను తప్ప ఎవరికి ఇవ్వను అని కొంతమంది అనుకుంటుంటారు. మృతో వ్యర్థం నమోక్ష్యామి బద్ధ్వా నేష్యామి మూర్ధని. నేను పోయినా కూడా ఈ డబ్బు ఎవరికి ఇవ్వను, నెత్తిని మూట కట్టుకొని పోతానని కొంతమంది అనుకుంటారు. కానీ వాస్తవంగా పోయిన తర్వాత మీరేం నెత్తిని మూట కట్టుకోపోలేరు. పోయిన తర్వాత మీకు అకౌంట్లో ఎంత ఉందో మీకేం తెలుస్తుంది. కానీ మీ నెత్తిని మూట కట్టుకుని పోవడానికి ఒక మార్గం ఉన్నదండి అన్నారు. ఏమిటా మార్గం అని అంటే, ఇతి చేత్ సుదృఢా బుద్ధి పాత్రే దేయమశంకితం. మీరు సత్పాత్ర దానం చేశారు అని అంటే అది మీతో పాటు వస్తుందండి బాబు. మీరు సత్పాత్ర దానం చేశారని అంటే అది అక్షయమై మీతో పాటు వస్తుంది. అది ఎలా వస్తుంది అని మీరు అడుగుతారేమో. మీరు ఎక్కడో ఢిల్లీకి వెళ్ళే, కలకత్తా వెళ్ళో, అక్కడ ఏటీఎంలో డబ్బు తీసుకోవటంలే. డబ్బు ఎక్కడ, ఇక్కడ కదా మీరు బ్యాంకులో వేసింది. ఇక్కడ మీరు బ్యాంకులో వేసి ఎక్కడో ఢిల్లీలో ఏటీఎంలో డబ్బు తీసుకోవటం లేదు. ఇక్కడే అటువంటి వ్యవస్థ ఉన్నాడు, భగవంతుడి వ్యవస్థలో అది లేదనుకుంటున్నారా? సామాన్య మానవులం, మనకి అటువంటి వ్యవస్థ చేయడానికి శక్తి ఉంటే భగవంతుడు ఆ వ్యవస్థ చేయలేడా? భగవంతుడు అంటే ఎవరు? సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, క్షణమాత్రంలో సమస్త ప్రపంచాన్ని సృష్టించగలిగిన సమర్థుడు, క్షణమాత్రంలో సమస్త ప్రపంచాన్ని లయం చేయగలిగినటువంటి సమర్థుడు, వాణ్ణి కదా మనం భగవంతుడు అంటున్నాం. ఆ భగవంతుడికి అసాధ్యమైనది ఏది ఉంది? కాబట్టి మనం ఇక్కడ సత్పాతలో ధ్యానం చేస్తే ముందు మనకెట్టా దొరుకుతుంది అనే ప్రశ్న అనవసరం. భగవంతుడు చెప్పాడు, శృతి చెప్పింది. మనకు ఆస్తిక్యం అనేది ఉండాలి. ఆస్తిక్యం అంటే ఏమిటి? వేదశాస్త్రములందు విశ్వాసము, శ్రద్ధ, అదే ఆస్తిక్యం అన్నట్టు. ఎవడికైతే వేదశాస్త్రములందు విశ్వాసం లేదో, శ్రద్ధ లేదో, వాడు ఆస్తికుడు కాదు, వాణ్ణే నాస్తికుడు అని మనం అంటాం. ఎవడికైతే భగవంతుడి యందు శ్రద్ధ లేదు, వేదశాస్త్రములందు శ్రద్ధ లేదు, పునర్జన్మ వస్తుందనే నమ్మకం లేదు, స్వర్గ నరకములందు విశ్వాసం లేదు, పుణ్యపాపములందు విశ్వాసం లేదు, వాడు నాస్తికుడు. మనం నాస్తికులం కాదు, అనాది పరంపరగా మనం ఆస్తికులం. మన తండ్రి తాతలు ముత్తాతలందరూ ఈ విశ్వాసంతో బతికారు, ఆస్తికులుగా బతికారు, తమ జీవితాల్ని పవిత్రం చేసుకున్నారు. వాళ్ళ పరంపరలో వచ్చాం మనం. వాళ్ళు ఏ మార్గాన్ని అనుసరించారో ఆ మార్గం మనకు గ్రాహ్యం. ఏ నాస్య పితరో యాతాహ ఏన యాతా పితామహ తేన యాయాత్ సతాంబర్త్న. ఏ మార్గాన్ని మన పూర్వులు అవలంబించారో అదే మార్గమే మనకు శ్రేయోదాయకం. తేన గచ్చన్ నదుష్యతి. ఆ మార్గంలో వెళ్ళారంటే మనకు ఎప్పటికీ చ్యుతి అనేది ఉండదు. దాన్ని వదిలిపెట్టి ఇవాళ మనం కొత్త మార్గం తొక్కాము అని అంటే దానివల్ల ఏమవుతుంది అనేది ఎవరికీ తెలియదు. కొంతమంది అన్నారు, మీరు ధర్మం చేయమని చెబుతున్నారు, ఈ ధర్మం వల్ల పుణ్యం కలుగుతుంది అంటున్నారు, పై జన్మలో సుఖం కలుగుతుంది అని అంటున్నారు, దాన్ని మేము నమ్మటం ఎలాగా? కేవలం మీ మాట మీదనే నమ్మాలనా? కాబట్టి మీరు చెప్పింది చెయ్యాలి ఎక్కడుంది? దా కాబట్టి మీరు చెప్పింది మేము చెయ్యం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని అన్నాడు హాయ్. దానికి జవాబు చెప్పారు, నీకు పరలోకంలో సందేహం ఉన్నప్పటికీ కూడా నువ్వు ధర్మం చేయటమే మంచిదిరా నాయన. ఎందుకు అని అంటే, పరలోకం గనక ఉన్నది అనేటట్టయితే నువ్వు అధర్మాన్ని ఆచరించితే నీకు నరకం. ఒకవేళ పరలోకం లేదనుకో, నువ్వు ధర్మం ఆచరించినందువల్ల నీకు పోయిందేం లేదు.
కానీ పరలోకమే ఉన్న పక్షంలో ఎవడైతే అధర్మాన్ని ఆచరించాడో వాడు కొడుకు నరక దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. దానికి ఒక దృష్టాంతం చెప్పారు ఒక ఆయన. ఒక ఆయన దారిలో పోతున్నాడు, అక్కడ ఒక పుట్ట కనపడ్డది. అక్కడ ఇద్దరికి వివాదం వచ్చింది, ఈ పుట్టలో పాము ఉన్నదా లేదా. ఆ పుట్ట మీద నేను కాలు పెడతాను అని ఒక ఆయన అన్నాడు. నేను కాలు పెట్టను, నేను పక్క నుంచి పోతాను అన్నాడు ఇంకో ఆయన. అక్కడ నిజంగా పాము ఉన్నది, ఆ పుట్ట మీద కాలు పెట్టినాను, కాలు కాస్త కాటేస్తాను. ఈ పక్క నుంచి పోయినానికి ఏ విధమైన ఇబ్బంది కాలేదు. అక్కడ పాము ఉన్నా లేకపోయినా పక్క నుంచి పోయినానికి ఏ ఇబ్బంది కాలేదు. కానీ దాని మీద కాలు పెట్టిన వాడికి మటుకు అక్కడ పుట్టలో పాము కనుక ఉన్నట్టయితే వాడి కాలు కాటేసే ఇస్తుంది. అదేవిధంగా సందిగ్ధేపి పరే లోకే కర్తవ్యో ధర్మ ఏవహి నాస్తి చేన్నాస్తినో హాని అస్తి చేన్నాస్తికో హత. అది ఉన్నా లేకపోయినా మనకేం ఇబ్బంది లేదు, కానీ ఆ పరలోకం అనేది ఉన్నదే అనేదేమో కనుక వాస్తవమైతే నాస్తికుడు అనేవాడు మాత్రం సర్వనాశం అవుతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ధర్మ మార్గాన్ని విడనాడకూడదు. ఆ ధర్మమే మనకు ఇహంలోనూ పరంలోనూ శ్రేయోదాయకం, రెండిట్లోనూ. ధర్మం చేసిన వాడికి ఇహంలోనూ శ్రేయస్సు, పరంలోనూ. ఎందుకంటే ఒక మాట చెప్పారు, అత్యుత్కటై పుణ్యపాపైరిహైవ ఫలమశ్నుతే. సామాన్యంగా ధర్మానికి ఫలం ఈ జన్మలో కాదు, పై జన్మలో వస్తుంది అనేది మామూలు. కానీ అది కనుక చాలా ఉత్కృష్టమైనట్టయితే ఈ జన్మలోనే వాడికి ఫలం కలుగుతుంది. పాపమైనా సరే పుణ్యమైనా సరే, పుణ్యపాపములకు పై జన్మలో ఫలం అనేది మామూలు. కానీ దానికి ఒక ఎక్సెప్షన్ ఏమిటి అని అంటే, అవి కనుక అత్యుత్కృష్టములైనట్లయితే ఇక్కడే మీకు ఫలం దొరుకుతుంది. అత్యుత్కటై పుణ్యపాపైరిహైవ ఫలమశ్వరితే. అందువల్ల ఇహంలోనూ పరంలోనూ మనకు కారణం శ్రేయ సాధనమైనటువంటి ధర్మం కనుక ఆ ధర్మాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడకూడదు. మనం ఇదేనైతే హిందూ ధర్మం అని వాళ్ళు చెబుతున్నామో అది వైదిక సనాతన ధర్మం. ఆ ధర్మం అనాది పరంపరగా మనకు వచ్చినటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం విడవకుండా ఆచరించవలసినటువంటిది మన కర్తవ్యంగా ఉన్నది. ఈ కర్తవ్యం నుంచి మనం ఎప్పుడూ పరాంగుఖలం కాకూడదు, విముఖలం కాకూడదు. ప్రతి ఒక్కడికి ఆ కర్తవ్య ప్రజ్ఞ అనేది ఉండాలి. తన యొక్క కర్తవ్యాన్ని తాను సరిగ్గా ఆచరించాలి అనేటువంటి ప్రజ్ఞ ప్రతి ఒక్కడికే ఉండాలి. నువ్వు కాలేజీలో మేస్టరు కావచ్చు, వైద్యుడివి కావచ్చు, లేదు ఇంజనీరువి కావచ్చు, లేదు న్యాయవాదివి కావచ్చు, లేదు ఆరక్షకుడివి కావచ్చు. నీ కర్తవ్యాన్ని నీవు ప్రామాణికంగా శ్రద్ధతో నిర్వహించినప్పుడే నీవు సుఖంగా ఉండగలుగుతావు. నీ కర్తవ్యాన్ని నువ్వు మరిచావు అని అంటే నీవు సుఖంగా ఉండడానికి వీల్లేదు. మన అందరి యొక్క కర్తవ్యం ధర్మాచరణం అనేటటువంటిది. కాబట్టి ఈ ధర్మాన్ని మనం తప్పకుండా ఆచరించాలి. ధర్మం అని అంటే టూకీగా చెప్పాలి అని అంటే పరోపకారం చేయటం ధర్మం, ఇంకోటికి ఉపద్రవం చేయటం అనేది అధర్మం. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం ఏతద్విద్యాత్ సమాసేన లక్షణం పుణ్య పాపయో. టూకీగా చెప్పాలి అని అంటే ఇంకోటికి ఉపకారం చేయండి, మీరు ధార్మికులు అవుతారు. ఇంకొకటికి అపకారం చేశారో మీరు అధార్మికులు అవుతారు. ఎప్పుడు మీరు అధార్మికులు కావద్దు అంటే ఇంకొకటి ఎన్నడూ అపకారం చేయద్దు. ఎప్పుడు మీరు ధార్మికులుగా ఉండండి అంటే ఎప్పుడు ఇంకొకటికి ఉపకారం చేయండి. కానీ ఉపకారం చేయడం అనేటప్పుడు అక్కడ కొంత వివేచన అనేది ఉండాలి. ఎవడో ఒకడు తప్పు పని చేయడానికి పోతున్నాడు, వాడికి నేను ఉపకారం చేశానంటే ఆ వాడు చేసిన తప్పు పనిలో మీరు భాగస్వాములు అవుతారు. వాడు తప్పు పని చేయడానికి పోయేవాడికి ఉపకారం చేయటం అనేది కాదు మేము చెప్పేది. సరి అయిన పరిస్థితిలో ఇంకొకటికి ఉపకారం చేయటం. ఆ విధంగా మనం మన యొక్క వివేచన శక్తిని ఉపయోగించుకొని
భగవంతుడి యొక్క ఆజ్ఞారూపములైనటువంటి వేదములను ఏమాత్రం తిరస్కరించగా వేదముల యందు శ్రద్ధను పెట్టుకొని ఎప్పుడైతే మనం ధార్మికులంగా మనగలుగుతామో అప్పుడే మన యొక్క జీవితం పవిత్రమవుతుంది. మన యొక్క జీవితంలో ఒక లక్ష్యాన్ని మనం సాధించినట్టు అవుతుంది. ఏ విధమైన లక్ష్యం లేదు, ఒక లక్ష్య సాధన లేదు, ఒక గురి అనేది లేదు. ఊరికే మనం జీవిస్తున్నామంటే దారిన పోయే పశువులు మనము ఒకే రకమైపోతాం. ఆ పశువులకు ఏం లక్ష్యం ఉంది? వాడికి ఉండేది ఒకటే లక్ష్యం, ఆహారం, నిద్ర. మనం అంతటిదే, మన యొక్క జీవితం కూడా అంతటికే పరిమితమైపోతే వాటికి మనకు తేడా ఏముంటుంది? మనిషి యొక్క జీవితం మటుకు చాలా ఉత్కృష్టమైనది. లోకంలో ఉండే 84 లక్షల జీవరాశుల్లో మనుష్యుడు అత్యుత్కృష్టుగా, అతి ఉత్కృష్టుడుగా చెప్పబడినటువంటి వాడు. మరి ఆ మనుష్యుడికి ఆ ఉత్కర్ష ఎలా వచ్చింది? కేవలం ఆహార నిద్రాదుల్లో వచ్చిందా? కాదు, ధర్మాచరణం వల్ల మనుష్యుడికి ఆ ఉత్కర్ష వచ్చింది. మిగతా ఏ జన్మ వచ్చినా మనం ధర్మాన్ని ఆచరించలేము. ఈ మనిషి శరీరంలో మటుకు మనం ధర్మాన్ని ఆచరించగలుగుతాము. అందువలనే ఈ శరీరానికి వచ్చింది ఈ ఉత్కర్ష. మరి ఆ ఉత్కర్షకు కారణమైన ధర్మాచరణాన్ని మనం చేయకపోతే ఆ పశువులకు మనకు తేడా లేకపోతాయి. అందువల్ల మన యొక్క ఈ ఉత్తమమైన మనిషి శరీరాన్ని మన యొక్క ఈ ఉత్కృష్టమైనటువంటి మానవ శరీరాన్ని మనం సార్థకం చేసుకోవాలి అని అంటే మనం ధార్మికులుగా బతకాలి, ధర్మమే మన యొక్క లక్ష్యంగా గురిగా ఉండాలి. ఈ ధర్మాన్ని కాపాడటం కోసమే భగవంతుడు అవతారాలు చేశాడు. ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి, ధర్మాన్ని ప్రబోధం చేయడానికి, ధర్మాన్ని ప్రచారం చేయడానికి అవతరించారు. తమ 32 సంవత్సరముల ఆయుస్సులో యావత్ భారతదేశం 3 సార్లు పర్యటించి జనులకు ధర్మ ప్రబోధం చేశారు. ధర్మ విరోధులైన వాళ్లతో వాదాలు చేసి వాళ్లను సన్మార్గానికి తీసుకొచ్చారు. అనే భగవంతుడి యొక్క వేరే అవతారములలో ధర్మ విరోధులను సంహరించాడు. శంకరుల వారు ఎవరిని సంహరించలేదు, వాడి యొక్క బుద్ధిని సరియైన మార్గంలో తీసుకోబెట్టారు. వాడు ఎక్కడైతే తప్పాడో దాన్ని చూపించారు. చూడు, నీ ఈ విషయంలో తప్పిపోతున్నావు, ఈ విషయంలో నువ్వు పొరపాటు పడ్డావు, దీన్ని సరిచేసుకున్నావంటే నువ్వు చెప్పేదంతా సరే, ఈ వేద విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు నువ్వు తీసేసుకున్నావు అని అంటే, ఈ వేదోక్తమైనటువంటి ధర్మాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకొని ఆచరించావు అని అంటే నువ్వు గొప్పవాడివే. ఈ విధంగా ప్రతివాడికి బుద్ధిలో పరివర్తన తీసుకొచ్చారు. ప్రతివాడికి ధర్మం మీద శ్రద్ధను ఏర్పరిచారు. ప్రతివాడిని ధర్మానుష్ఠాతగా, ధర్మానుయాయిగా చేశారు. శంకరుల వారి యొక్క అవతారమై 1000 వత్సరములు అయినప్పటికీ కూడా ఇవాటికి మనకు శంకరులు పరమ ఆరాధ్యమూర్తి ఎందుకైనారు అని అంటే, ధర్మానికి ఆయన చూపినటువంటి, ధర్మం మీద ఆయన చూపిన శ్రద్ధ, ధర్మానికి ఆయన ఇచ్చిన విలువ, వేదములకు ఆయన ఇచ్చిన విలువ, వేదోక్తమైన సిద్ధాంతాన్ని ఆయన ప్రచారం చేసిన తీరు, దీనివల్ల శంకరులు మనకు పరమ ఆరాధ్యులైనారు. ఆయన ఈ ధర్మాన్ని ఎల్లవేళలా ప్రచారంలో ఉండాలి, ఎల్లవేళలా ఈ ధర్మం ప్రబోధం జరగాలి అనే దృష్టితో ఈ చతురాంబన గృహస్థాపన చేశారు. ఆయన యొక్క బుద్ధి ఎంత విచిత్రమైనటువంటిదో ఎవరికీ అర్థం కాదు. ఆయన ఇంకా 1000 సంవత్సరాలకు, ఇంకా 10,000 సంవత్సరాలు ఏం కావచ్చు అనే దాన్ని ఊహించారు. ఊహించి ఈ దేశంలో ఈ ధర్మ ప్రబోధం అనేది నిరంతరంగా జరగాలి అని అంటే ఒక గురు పరంపర అనేది ఏర్పరచాలి. అది కేవలం బక్కచోట పెడితే కుదరదు, 4 మూలలా ఉండాలి. ఆ ఒక మహాద్భుతమైనటువంటి ఆలోచన చేసి ఆ మహానుభావులు చతురాంబన పీఠములను స్థాపించారు. అందులో తమ దక్షిణాంబన పీఠాన్ని శృంగేరిలో స్థాపించి అక్కడ గురు పరంపరను ఏర్పరిచి ధర్మ ప్రచారం, ధర్మ ప్రబోధం ఈ పీఠం నుంచి జరగాలి అని కట్టడి చేశారు. వారి యొక్క ఆ ఆజ్ఞ
వారి యొక్క ఆ శాసనం శిరసావహించి మేము ఈ ధర్మ ప్రచార కార్యం చేపట్టడం అనేది జరుగుతున్నది. మన దేశంలో ఈ ధర్మం అనేటటువంటిది అనాది పరంపరగా వచ్చింది, దీన్ని మనం కాపాడాలి. ప్రతి ఒక్కడికి ఈ ధర్మం మీద శ్రద్ధ అనేది ఉత్పన్నం అవ్వాలి, ప్రతి ఒక్కడు ఈ ధర్మాన్ని ఆచరించేటట్టు అవ్వాలి అని మేము ఆశిస్తున్నాం. మేము ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ ధర్మశ్రద్ధ, ఆస్తిక్యం, భగవద్భక్తి, గురుజనుల యందు ఆదరం అనేది కావాలి అని కోరుకుంటున్నాం. భగవంతుడు దాన్ని ప్రతి ఒక్కడికి అనుగ్రహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. నా దగ్గర కొంతమంది అడిగారు, స్వామి ఇప్పటి కాలంలో మన యొక్క ధర్మం యొక్క పోకడ చూస్తుంటే ఈ ధర్మం, ఈ హిందూ ధర్మం ఇంక ఎన్నాళ్ళు ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? పత్రకర్త నన్ను అడిగారు ఒక ప్రశ్న. నాయన నేను ఇక స్పష్టంగా చెబుతున్నా, నువ్వు దిగినట్టుగా రాసుకో, ఈ సృష్టి ఉన్నన్నాళ్ళు ఈ ధర్మం ఉంటుంది. ఎప్పటి వరకు అయితే మానవ సృష్టి అనేది ఉంటుందో అప్పటి వరకు ఈ ధర్మం ఉంటుంది, దానికి తిరుగులేదు. నువ్వు రాసుకో, ఎందుకంటే ఈ ధర్మం ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎంతోమంది ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నించి విఫలమైనారు. ఈ ధర్మం అటువంటి ప్రాతిపదిక మీద నిలబడ్డ ధర్మం ఇది. దీన్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఇది పర్వతవత అప్రకంప్యమైనటువంటిది. ఇది సర్వదా నిలవగలిగినటువంటి ధర్మం. కాబట్టి ఈ ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మన యొక్క బాధ్యతలను మనం సక్రమంగా నెరవేర్చాలి. ఈ ధర్మరక్షణలో మనకున్నటువంటి బాధ్యతను మనం సరిగ్గా అర్థం చేసుకొని ఆ ప్రకారం మనం వర్తించి మన కర్తవ్యాన్ని నిర్వహించి మన జీవితాన్ని ధన్యం చేసుకొని భగవంతుడి యొక్క కృపకు మనం పాత్రులం కావాలి. భగవంతుడి ఆ ప్రేరణను మీకు అందరికీ ఇచ్చుగాక. మీ వల్ల మన యొక్క ఈ ధర్మరక్షణ కార్యం జరుగుగాక, అందువల్ల మీ జీవితంలో ధన్యమరుగుగాక అని చెబుతూ మీకందరికీ మరొక్క మారు నా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులను అందజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడ ఉపసంహరిస్తున్నాను.